డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అక్కడికి వెళ్ళారు. నేను అభివృద్ధి చేయడానికి 81 వెళ్ళాను. హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈరోజు ఒక డిబేట్ అయింది కేటీఆర్తో ఇంకొకరు ఎవరో, అది వీడియోలో చూశాను. చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని తీసుకొచ్చారని తప్పు. 97లో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలగకముందు నేను తీసుకొచ్చాను. దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు నేను పరిచయం చేశాను. 81 నుండి 98 బిల్ గేట్స్ వచ్చినంత వరకు బిల్ గేట్స్ ఫాదర్ నా బంకర్ హంట్ అని నా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి మిత్రుడు. బంకర్ హంట్ జేబీ హంట్ అని గూగుల్ చేయండి, వాళ్ళ ఫోటోలు నా ఇచ్చి చూస్తారు. ఎప్పుడు 81 to 89 ఒక ఫేజ్, 89 to 97 ఒక ఫేజ్, 97 to 2007 ఒక ఫేజ్. ఈ 26 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశాను, ఎన్ని వందల మంది బిలియనీర్లు తీసుకొచ్చాను. అయితే నేను విశాఖపట్నం చిట్టివలసలో పుట్టి అనకాపల్లో నర్సీపట్లో జూనియర్ కాలేజ్ చదివి 10th ఫెయిల్ అయ్యి ఇక్కడ చిట్టివలసలో 2 టైమ్ ఏఎంఏఎల్ కాలేజీ అనకాపల్లో చదివి ఇక్కడ ఎందుకు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానంటే తెలంగాణలో 4 నెలల్లో ఎలక్షన్ డిసెంబర్ 1st వీక్లో. అక్కడ ముఖ్యమంత్రి అయితే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 6 నెలల్లో గెలిచిన ప్రతి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ ఉచిత విద్య ఉచిత వైద్యం కట్టి చూపిస్తే 29 రాష్ట్ర ప్రజలు నన్ను నమ్ముతారు చూస్తారు. ఇప్పుడు వరకు నేను చేసింది మీ ఏజ్ వాళ్ళకి తెలుసు. మీ ఏజ్ ఎంత అండి? 40 సార్. మీకు తెలుసు కదా ఎంతమంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, తెలుసా లేదా? నేను చారిటీ ఇప్పుడు నేను పుట్టిన దగ్గర చిట్టివలసి ఎప్పుడైనా మీరు చూసారా నా చారిటీ? చూడలేదు, తెలుసు, విన్నా. సదాశివపేట సంగారెడ్డి అని 1200 ఎకరాలు అండి. ఇదే విశాఖపట్నంలో 81 పూర్ణ మార్కెట్లో స్ట్రీట్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ పెట్టాను రైల్వే కాలనీలో 20 మందితో. అది 3,10,000 మంది అనాథలు పోషించా, చెప్పుకోలేదు. 40 లక్షల మంది వితంతులు పోషించా, చెప్పుకోలేదు. ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అందరికీ 1000 కోట్లు ప్రపంచమంతా ఇచ్చాను, దేశమంతా ఇచ్చాను, చెప్పుకోలేదు. శ్రీకాకుళంలో ఒక చిన్న ప్రాజెక్ట్ భవానీ ట్రస్ట్ అని ఎర్రంనాయుడు గారు, మా బ్రదర్ మిత్రులు నా మిత్రులు, అప్పుడు 198 కేసీఆర్ గారు తేకముందు, జగన్ తేకముందు, రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు 2004లో. నేను 90 శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో అంబులెన్స్లు పెట్టి 108 అనలేదు, కానీ అది నా ప్లాన్. ఓకే, నేను కొనిచ్చాను 89 నుండి. అంత విజనరీగా ఉండేవారు 89లో అండి. భవానీ ట్రస్ట్ ఎర్రంనాయుడు గారు, స్వర్గీయ ఎర్రంనాయుడు, వాళ్ళ మిస్సెస్ని అడగండి, వాళ్ళ కూతురుని అడగండి, వాళ్ళ కొడుకు అనుకుంటాను ఇప్పుడు టీడీపీ ప్రెసిడెంట్, తమ్ముడు కాదు తమ్ముడు అండి, ఆయన నాకు పెద్ద పరిచయం లేదు, 2-3 సార్లు వచ్చారు, అడగండి. శ్రీకాకుళం ప్రజలను అడగండి. యనమల రామకృష్ణుడు చాలా నీతి అయిన ఆయన, ఈ తునులో ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన స్పీకర్గా ఉండేటప్పుడు మీటింగ్, ఎన్టీ రామారావు గారు పాలన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వకముందు మా రాజమండ్రి మీటింగ్లకు వచ్చారు, అమెరికా వచ్చారు, అడగండి, కళ్ళతో చూశారు. సో టీడీపీలో ఉన్న మంచివారు, వైసీపీలో ఉన్న మంచివారు, ఇంకా జనసేనలో చేరుదాం అనుకుంటున్న వాళ్ళందరూ మూర్ఖులందరూ వద్దు, పవన్ కళ్యాణ్ తమ్ముని మన పార్టీలో చేర్చుకుందాం. ఫెయిల్ అయిన మోదీ మనకెందుకు, మోదీ తొత్తులైన వైసీపీ టీడీపీ నాయకులు మనకెందుకు, కేసీఆర్ మనకెందుకు, ఆలోచించండి. కాంగ్రెస్ ఆల్రెడీ ఫెయిల్ అయింది. ఆలోచించిన ప్రతి ఒక్కడు మార్పు కోరుకుంటాడు, పాలు రావాలి, పాలన మారాలని కోరుకుంటాడు. కనుక మీరు చేయవలసింది ఒకటే, గ్రామంలో ప్రతి కులము నుండి బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఓసీల్ని కులాలకు అతీతంగా అందరినీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ, మీరు చేరలేదు అంటే అందరూ చేరిపోయారు, మీరు కూడా చేరుపోండి. 7569441275 గ్రూపులు పెట్టండి. మరలా నేను జగదీష్ గారితో అతి త్వరలో ఇంటర్వ్యూ చేస్తాం, మీరు దీన్ని వైల్డ్గా స్ప్రెడ్ చేయండి. మీరు మొన్న గద్దర్ గారు సెరమనీకి వెళ్ళారు కదండి, ఆయన ఇది యాక్చువల్గా ఆయన మీ పార్టీలో మొట్టమొదటిసారి చేరిన ఒక స్టార్ పర్సన్, ఒక సెలబ్రిటీ. అంటే గద్దర్ గారు లాంటి ఫేమ్ ఉండేవాళ్ళు ఎవరు అంటే అంత ఫేమ్ లేదు. శ్రీకాంతాచారి కంటే ఫేమ్ ఎవరికి లేదు గద్దర్ కంటే. తెలంగాణ మొట్టమొదటిసారిగా బలిదానమైన ప్రధానుడు శ్రీకాంతాచారి, 1569 మొత్తం అందరూ, దానికి ప్రెసిడెంటే శ్రీకాంతాచారి తండ్రి. జూన్ 1 లాస్ట్ ఇయరే ఆయన ప్రజాశాంతి పార్టీలో 3 లక్షల మంది చేరిపోయారు.
మూడు నాలుగు సంవత్సరాల కిందట ఐఏఎస్ ఐపీఎస్ గద్దర్ గారు చేరారు, మళ్ళీ మీరు బహిష్కరించారు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆయన లాంటి వాళ్ళు మీ దాంట్లో ఉంటే పార్టీకి మంచి ఇది ఉండేది. మెయిన్ కొందరేమో హెల్త్ అన్నారు. అసలు కారణం ఒత్తిడి అండి. కేసీఆర్ గారు మళ్ళీ 12 కేసులు పెడతానన్నారట. బీజేపీ వాళ్ళు 3 కేసులు పెడతానన్నారట. కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళ కొడుకు కాంగ్రెస్లో ఉంటాడు, పట్టి లాగి ఏడ్చుకున్నారు రాత్రి. సో ఏమైంది? గద్దరు మనతో లేరు, కానీ గద్దరు ఆశయాలేంటి? ఈ రెండు మూడు కులాలు మనకొద్దు. ఆయన కట్టిన పాటలన్నీ అదే కదా, అగ్రవర్ణ పాలన మనకొద్దు, మన పాలనే మనకు ముద్దు. అంటే కేయపాలన్న నన్ను అన్న అనేవాడు. నేను వయసులో 15 సంవత్సరాలు చిన్న అయినప్పటికీ, మీరు బీసీ, మీరు హిందూగా పుట్టారు, ప్రపంచ శాంతి సాధించిన వాళ్ళు, ఎకానమీని డబుల్ చేయగలరు, అప్పులు తీర్చగలరు. 15 రీజన్స్, 20 రీజన్స్ ఆయన ఇచ్చారు. మీడియాలో చక్కగా మాట్లాడారు. ప్రపంచ శాంతి రావాలంటే ప్రజాశాంతి గెలవాలి, ప్రజాశాంతి గెలవాలంటే ఇంటింటా ప్రజాశాంతి ఉండాలి. ఎంత తెలివితేటలు, నాకు మంచి ట్రైనింగ్. ఆ విధంగా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మీ పార్టీలో కేఏ పాల్ గారు కాకుండా ఇంకెవరైనా స్టార్ క్యాంపెయినర్, ఎవరైనా సెలబ్రిటీ మీ పార్టీలో ఉన్నారా అండి? జగన్ పార్టీలో 10 మంది ఐఏఎస్ ఐపీఎస్లు చూపించండి. నా పార్టీలో 120 మంది. చంద్రబాబు నాయుడు పార్టీలో 10 మంది ఐఏఎస్ ఐపీఎస్లు చూపించండి. నా పార్టీలో 120 మంది రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్, టాప్, ఇంకా చెప్పాలంటే కొన్ని వందల మంది ప్రొఫెసర్స్, డాక్టర్స్. జూలై 29 సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో 450 మంది డబల్, అందరూ నాకంటే ఎడ్యుకేటెడే. పిహెచ్డీలు, ఎంఫీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఓనర్స్ ఎందుకు చేరిపోతున్నారు? ఎడ్యుకేటెడ్ అంతా నన్ను కోరుకుంటున్నారు. తమ్ముడు, మీకు జాబ్ రావాలంటే పాలు రావాలి. చంద్రబాబు నాయుడిని చూసాం, 5 సంవత్సరాల్లో 38,000 ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే టోటల్ ఫెయిల్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి జాబులు తీసుకొస్తాడు? మీకు ఉద్యోగాలు కావాలా? సినిమాలో హీరోగా 100 మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, వీళ్ళందరికీ నేను బ్లెస్సింగ్ ఇచ్చాను. పవన్ కళ్యాణ్కి కూడా 3 సార్లు బ్లెస్సింగ్ ఇచ్చాను. అది వేరా. రియల్ హీరో ఎవరు అంటే ప్రపంచాన్ని అప్పులు తీర్చి, ప్రపంచం నుంచి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా నాకుందని కదా. ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారు ఓపెన్ ఇవ్వన్నారు, పాలుగారు వస్తే ఎకానమీ బాగుంటుంది. అందుకనే కాంగ్రెస్లో ఉన్న వి హనుమంతరావు, మల్లురవి లాంటి వారు చిన్నోళ్ళు కాదు కదండి, మహామహులండి. కాదు కాదు, నేను అనేది సార్, ఇప్పుడు మీరు ఎప్పుడు మీడియాతో మాట్లాడినా అన్ని లక్షల కోట్లు తెచ్చాను, నేను లక్షల కోట్లు తెచ్చాను అని అంటారు. అంటే సిన్సియర్గా చెప్తారు మీరు, నేను తప్పు పట్టట్లేదు, మీ వాదన నేను తప్పు పట్టట్లేదు. కానీ మీరు ఏదైతే చేశారో అని అంటూ ఉన్నారో, ఇక్కడ జనానికి అర్థం కావట్లేదు, ఇక్కడ జనానికి చేరట్లేదా, అది లేకపోతే అది ఏమైనా మామూలుగా చెప్తూ ఉన్నారా మీరు? లేదండి, ఇప్పుడు వరకు 2019 నేను 1 వీక్ నర్సాపూర్లో ఉన్నాను. 1 మంత్ ఎలక్షన్ క్యాంపెయిన్, మదరు అదే టైంలో మదర్ని యాక్చువల్గా చంపేశారు. వదిలేయండి, అది దుష్టులు, దుర్మార్గులు. అది ఎంతవరకు నిజం, నిన్న కూడా నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే, ఇంకా వదిలేండి, అది గద్దరు విషయంలో కొన్ని విషయాలు. సో నేను అన్న విషయాలు ఏంటంటే, గతం గతం నాస్తి. నేను తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. దానికి రుజువులే విశాఖపట్నం చిట్టువలస గ్రామం పక్కనున్న భోగాపురంకు ముందు 20 ఎకరాల భూమి కట్టు. 1 సంవత్సరంలో 5,168 జాబులు దేశమంతా ఇచ్చాను, రాష్ట్రం ప్రజలకు ఇచ్చాను. ఫ్రీ ఎడ్యుకేషన్, 3,10,000 మందికి ఫ్రీ ట్రైనింగ్. ఇప్పుడు నాకు నిన్న ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో జాయ్ నాకు అమ్మాయి డాడీ డాడీ అని పిలుస్తుంది. హూ ఆర్ యూ, ఒక మోడల్ లాగా ఉంది. డాడీ నేను ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తుంది చెన్నై ఆఫీస్, చెన్నైలో నేను ఇంకో బ్యాంకర్కి ఏదో చేసుకోను. ఒకసారి గుర్తు చేయమని, 3,10,000 మంది. డాడీ నేను చార్టీ సిటీలో చదివాను, ఈ మధ్యన ఆఫీస్కి కూడా వచ్చాను. అందరు స్టూడెంట్స్ వచ్చినప్పుడు నాకు నన్ను డాడీ అన్నవారు, KG-2 PG చదివిన వాళ్ళు 3,10,000 మంది. ఫ్రీ ఎడ్యుకేషన్ రెస్క్యూ చేశాను స్ట్రీట్ చిల్డ్రన్. అందరికీ మంచి లైఫ్ ఇచ్చాం. 40 లక్షల విత్తం. స్ట్రీట్ చిల్డ్రన్ అండి యాక్చువల్గా? అవునా? లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అవును, అనాథ. ఇక్కడండి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో. మొన్న నేను క్యాంపెయిన్ చేస్తుంటే శ్రీకాకుళంలో ఒక ఆయన వచ్చాడు, అలాగే మొన్న ఒకసారి మునుగోడులో ఇంత బట్ట పెట్టుకొని డాడీ డాడీ అంటున్నాడు. నాకంటే ఏజ్గా కనబడుతున్నాడు. అంటే వాళ్ళందరూ డాడీ అంటారండి మామూలుగా? 33-34. ఓకే. ఏమైనా ఎలాగైపోయింది అంటే మందు కొడుతున్నాను డాడీ. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఏజ్డ్గా కనబడతారు. అండ్ ఆగ్గిస్తూ ఇంత పట్టు ఉంది అడికి,
నేను అన్నారు బాబు నేను టీ తాగే 3 కేజీలు 6 కేజీలు పెరిగిపోయాను బాగా హెల్త్ చూసుకోరంటే అంటే అలా గుర్తు లేదు నాకు చిన్నప్పుడు కానీ నా పిల్లలు లక్షల మంది పిల్లలు గుర్తించుకోలేం కదా ప్రతి ఇంటికి ఉద్యోగం ప్రతి పెన్షన్ డబుల్ చేస్తా ప్రతి ఇంటికి ఉచిత విద్య వైద్యం రండి ఆలస్యం చేయకుండా ప్రతి పార్టీలో ఉన్నవారు పార్టీలో లేనివారు ఓటు హక్కును తెచ్చుకోండి మీ భవిష్యత్తును మార్చుకోండి అప్పులు తీర్చుకోండి అభివృద్ధి చేసుకోండి సార్ ఇప్పుడు బయట ఉండే వాదన కోసం నేను చెప్తాను సార్ అంటే సిన్సియర్ గా మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది మీరంటే అపారమైన గౌరవం ఉంది కానీ బయట ఏమని అనుకుంటూ ఉంటారంటే మీ వరకు వచ్చి ఉండొచ్చు మీ దృష్టికి వచ్చే ఉండొచ్చు కేపాల్ గారు అన్ని లక్షలు ఇచ్చాను ఇన్ని లక్షలు ఇచ్చాను అంటారు పలాన ప్రధానమంత్రి నా చుట్టూ తిరుగుతున్నారు అంటారు ఇలా అంటారు అలా అంటారు ఆయన ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ అలా అంటూ ఉంటారు అంటే ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం మాట్లాడుతూ ఉంటారు ఇలాగని చెప్పి అంటే బయట వాదనలు కొన్ని వినిపిస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్ రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది పిచ్చి కుక్కలు అరుస్తుంటాయి బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్